ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళి అవుతుంది, ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయింది అనుకోండి, అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది, ఈ వాన పడేటప్పటికి విత్తనాలు జల్లాలి, లేకపోతే పంట రాదు. రైతు తెల్లవారుజామున 3 గంటలకు ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి, కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుండిపోతే అత్తగారి కోపం వస్తుంది. పెద్ద ఆయన మామగారు వెళ్ళారు, ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా, నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది. ఈ ఒక్క నెల ఆషాఢమాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, 6 నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు. ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు, కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు తప్పని ఖండించడం కన్నా దురాచారం హ్రస్వబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. నీకు తెలియకపోతే పేడాపోయేది, నీకు తెలియదు కాబట్టి ఎవడో చెప్పింది కూడా తప్పని చెప్పడం మాత్రం పరమ సాహసం. అటువంటి సాహసాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. పెద్దలైనటువంటి వారు ఏదైనా నిర్ణయించారు అంటే విశాల ప్రయోజనం కోసం అని చెప్పి నిర్ణయం చేస్తారు. కాబట్టి ఆ రైతు శ్రావణ మాసం వచ్చింది అనేటప్పటికీ ఆకాశం వంక చూస్తాడు. అందుకే లక్ష్మీ పూజలు, ఎందుకని ఆ వర్షం పడాలి, ధాన్యలక్ష్మి ఇంటికి రావాలి, వ్యవసాయం బాగా నడవాలి, 10 మంది అన్నం తినాలి, ఇదంతా మేఘం మీద ఆధారపడింది. కాబట్టి నువ్వు సుమనస్సంసేవ్య, ఆ రైతుల పట్ల పక్షపాతం కలిగినటువంటి మబ్బు, అది వచ్చేటప్పటికి ముందు మురిసిపోయే వాళ్ళు ఎవరంటే రైతులు. మీరు, నేను అలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి, ఒక నగరంలో ఉండేవాడు ఉద్యోగం చేసుకునేవాడు సాయంకాలం వేళ ఇంటికి బయలుదేరే సమయానికి పెద్ద వర్షం పడింది అనుకోండి, అబ్బా ఇంటికి వెళ్ళి ఏదో పని మీద వెళ్ళాలనుకున్నాను, ఇదేమిటి వర్షం పడింది అంటాడు. ఆచ్ఛాదన మంటపం లేని చోట ఓ ప్రవచనం పెట్టారనుకోండి, ఓ 5000 మంది ప్రవచనానికి వచ్చి కూర్చునేటప్పటికి వర్షం పడింది అనుకోండి, ఈయన వచ్చిందే 3 రోజులు ఈ వర్షం వచ్చేసింది ప్రవచనం పాడైపోయిందని ఏడుస్తాడు. రాత్రి కాదు పగలు కాదు, ఎప్పుడు వాన రానివ్వండి స్వాగతం చెప్పి సంతోషించేవాడు రైతు ఒక్కడే. రైతు సంతోషిస్తాడు, అందుకే రైతు అంటే మేఘానికి పక్షపాతం. 2, నోరు అరిగిపోయేలా కృతజ్ఞత చెప్పేది ఎవరు అంటే కప్పలు చెప్తాయి. మనం వర్షం పడిందనుకోండి బయటికి వచ్చి చూసి అమ్మయ్యా వర్షం పడింది, శ్రీశైలంలో సహస్రఘటాభిషేకం చేసినందుకు రుజువు కనపడింది అని సంతోషిస్తాం. కానీ ఖన్వక ఖైమక తదురి అని 3 జాతులకు సంబంధించిన కప్పలు ఉంటాయని వేదం చెప్తోంది, నేను చెప్పడం కాదు. ఖన్వక ఖైమక తదురి అని 3 జాతులు. ఈ కప్పలకు ఒక లక్షణం ఉంటుంది, బోదురు కప్పలు అంటుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అవి వర్షం పడడం మొదలుపెట్టి బాగా వాన పడింది అనుకోండి, కప్ప అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుంది. కప్పలు ఎక్కడ తిరిగే అవకాశం ఉంటుందో అక్కడ పాము ఉంటుంది, ఎందుకంటే కప్పని పట్టుకోవడం కోసం. కప్ప తనను వచ్చి పట్టేసుకుంటుందేమో అరిస్తేనని కూడా అది చూడకుండా అలా అరుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే కృతజ్ఞత చెప్తుంది సూర్యభగవానుడికి, ఓ సూర్యుడా నువ్వే ఈ నీటినంతటిని లాగి మళ్ళీ మేఘాన్ని తయారు చేసి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీటిని మళ్ళీ తీయగా మారేటట్టు చేసి మేఘాన్ని పంపించి వర్షం కురిపించావు అని అది కృతజ్ఞతని ఆవిష్కరిస్తుంది ఆ ఖన్వక ఖైమక తదురి అనేటటువంటి కప్పల. అందుకే ఎవరు భగవంతుడి పట్ల పరమ కృతజ్ఞతాభావంతో ఉంటారో, అది కప్పవనివ్వండి పిల్లవనివ్వండి కుక్కవనివ్వండి, అది భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే
భగవంతునికి ఆ ప్రాణి పట్ల ప్రేమ ఉంటుంది. ఎప్పుడైనా అంతే కదా, ఒక ఉపకారం చేశారనుకోండి, అది జ్ఞాపకం పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చేసేవాడు, అయ్యా మీరు ఇంత ఉపకారం చేశారండి అని సంతోషించేవాడు ఎవరు ఉంటాడో వాడి మీద ప్రేమగా ఉంటుంది. ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు కనపడితే ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోయాడు అనుకోండి, అసహ్యం వేస్తుంది. కృతజ్ఞుణ్ణి చూస్తే తాను వర్షించినంత మాత్రం చేత పరమ ప్రేమతో రాత్రనక పగలనక ఆపకుండా రోజులు రోజులు అరుస్తూనే ఉంటాయి కప్పలు కొన్ని. అవి ఈ మూడు జాతులకు సంబంధించిన కప్పలు. ఈ కప్పని తీసుకెళ్లి ఊరిరిగింపు చేస్తారు. అయ్యా మేము కృతజ్ఞులమైపోయి నువ్వు వర్షం కురిపిస్తే మేము యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, హవిస్సు ఇవ్వలేదు, సరికదా ఈ ఆచారాలు ఎందుకని చర్చలు పెట్టాం. కానీ ఈ కప్పలు మాత్రం నోరు లేకపోయినా ఇవి మాత్రం నీకు ఉపకార బుద్ధితో నీ నామస్మరణ చేసే పావులు కరిచేస్తాయని చూడకుండా ఇటువంటి కృతజ్ఞత కలిగిన వీటిని చూసి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం అని ఆ కప్పని ఊరేగింపు చేస్తారు. అందుకు వచ్చింది కప్పని ఊరేగించేటటువంటి సంప్రదాయం. ఆ కప్పని ఊరేగిస్తే చూస్తాడట భగవానుడు, అవి నన్ను నమ్ముకున్న ప్రాణులు, పావు కరుస్తుందని కూడా చూడకుండా నాకు బెకబెకలాడుతూ ఉపకారం చేసాయి. వీళ్ళు కనీసం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నా పట్ల కృతజ్ఞత కలిగిన ప్రాణిని ఊరేగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని అనుగ్రహిస్తానని వర్షం కురిపిస్తాట. తనని తాను తప్పు చేసిన తప్పు చెయ్యకుండా భగవంతుణ్ణి పట్టుకున్నవాడి పాదాలు పట్టుకుంటారు ఎందుకు? ఆయన్ని పట్టుకుంటే ఆయన ముఖం చూసి వీణ్ణి కూడా భగవంతుడు రక్షిస్తాడని. అలా ఆ కప్పల్ని కూడా అంత గొప్పగా పూజించి కృతజ్ఞతాలక్షణం ఎక్కడున్నదో అక్కడ ఆదర బుద్ధితో ప్రవర్తించడం మన సంప్రదాయం, మన గొప్పతనం. అది భారత జాతి యొక్క గొప్పతనం. అంతేగాని కప్పల్ని పూజ చేయడం ఏమిటండి, కప్పల్ని ఊరేగించడం ఏమిటండి? వేదం ఎందుకు చెప్పింది మరి కప్పల్ని ఊరేగింపాలని? అందున కొన్ని కప్పల్నే ఊరేగించాలని ఎందుకు చెప్పింది? ఏ వేదం ఏదైనా చెప్పింది అంటే దాని వెనక ఎందుకు చెప్పిందో, ఏ కారణంతో చెప్పిందో చక్కగా చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని ఏమీ చదవకుండా నిష్కారణంగా ఖండన చేసే ప్రయత్నం చెయ్యకూడదు పెద్దలు పెట్టినటువంటి ఆచారాల్ని. కాబట్టి అది ఆ మబ్బు రైతు పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉంటుంది. అందుకని సుమన సత్పక్ష సుమనోవనేషు. అది అంతేకాదు, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం. ఆ మేఘానికి ఒక లక్షణం ఉంటుంది, ఇచ్ఛాకృతిం. అది దానికి కావలసినటువంటి రూపాన్ని అది పొందుతుంది. మీరు ఒక్కొక్కసారి ఆకాశంలో ఒక్కొక్క మబ్బు వంక చూడండి, ఏదో నందీశ్వరుడు ఉన్నట్టుగా కనపడుతుంది మబ్బు. అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి, గుర్రంలా మారుతుంది. అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి, మనం ఒత్తుకున్న పూరిలా గుండ్రంగా అయిపోతుంది. అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి, ఏదో పెద్ద సహస్ర పడగలతో శేషుడు పడుకున్నట్టుగా ఉంటుంది పొడుగ్గా. ఇంకొకసారి చూడండి, ఏదో పెద్ద పర్వతాకారంలా మారుతుంది. ఇచ్ఛాకృతిం. మబ్బులు అంటే ఇలాగే ఉండాలి అని లేదు లోకంలో. ఏదో నేను పటికి బెల్లం బిళ్ళలు అన్నాను అనుకోండి, పటికి బెల్లం బిళ్ళలు అంటే అన్నీ ఒకలా ఉంటాయి. తులసి మొక్క అన్నాను అనుకోండి, తులసి మొక్కలన్నీ ఒకలా ఉంటాయి. బిల్వదళం అన్నాను అనుకోండి, బిల్వదళాలన్నీ ఒకలా ఉంటాయి. మేఘము మబ్బు అన్నాను అనుకోండి, మబ్బులన్నీ ఒకే రూపంలో ఒకే ఆకృతిలో ఉంటాయా? ఒక్కొక్క మబ్బు ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది. ఒక్కొక్కసారి చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ మబ్బు ఒక్క చూశారనుకోండి, అది చూస్తే మనకి లోపల నుంచి పులకరింత వస్తుంది. అదేదో దేవలోకంలా, అందులో సూర్యాస్తమయ సమయంలో ఆ సూర్యబింబంలోంచి వచ్చినటువంటి కాంతులతో దాని వంక చూస్తే ఏదో మేరుపర్వత శిఖరాలా అన్నట్టుగా ఉంటాయి. అలా ఇచ్ఛాకృతిం, దానికి ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని అది పొందుతుంది. కాబట్టి మేఘమంత గొప్పది, ఆ మేఘము మనల్ని అనుగ్రహించి వర్షాన్ని కురిపించాలి. కాబట్టి సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరి అద్రినిలయం. మేఘాన్ని చూసేటప్పటికీ నృత్యద్భక్తమయూరం. మేఘమునకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు. నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం. అందున ఆడనెమలి నృత్యం చెయ్యదు, మగనెమలి ఒక్కటే నృత్యం చేస్తుంది.
నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు కోసం ఎదురు చూస్తుంది. ఈ గ్రీష్మ ఋతువు అయిపోతుండగా మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులు వచ్చి కొండల నుంచి చల్లటి గాలి వచ్చి చెట్లన్నీ ఊగి టప 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 ఇంతంత చినుకు పడ్డం మొదలు పెట్టగానే మగనెమలి సంతోషించి పించం విప్పుతుంది. పెద్ద పించం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది. భగవాన్ రమణుల ఆశ్రమంలో ఇప్పటికీ నెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి. అది క్రేంకణం చేస్తుంది. పెద్ద క్రేంకణం చేసి నృత్యం చేస్తుంటే ఆడనెమలి నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద ధార మగనెమలి కంటిలోంచి బిందువుల కింద పడతాయి. ఆ బిందువు కింద పడకుండా ఆడనెమలి చటుక్కును ఒడిసి పట్టి మింగుతుంది. మింగినప్పుడు ఆడనెమలి గర్భం ధరిస్తుంది. తప్ప వాటికి భౌతిక సంపర్కం ఉండదు. ఆడనెమలి మగనెమలి కలవు. నాకు భౌతిక సంపర్కం లేదు, నాకు పైకి 16,000 మంది గోపికలైనా నేను భౌతిక సంపర్కంతో వెంపర్లాడిన వాడను కాను. అదంతా కూడా విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను. అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణ పరమాత్మ. నాకు భౌతిక సంపర్కం లేదు. నల్లటి మబ్బుని చూసేటప్పటికే పరమ సంతోషాన్ని పొంది నృత్యం చేస్తాయి. ఏవి? నెమళ్ళు. అందుకని నృత్యభక్త మయూరం అగ్ని నిలయం. మబ్బు ఎక్కడుంటుంది? మబ్బులు ఎప్పుడు నేల మీదకి రావు. మబ్బులు ఎప్పుడు కొండల మీద గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఎప్పుడైనా విమానంలో వెళుతున్నప్పుడు చూస్తే స్పష్టంగా కనపడుతుంది. అంత దూరంలో కొండలు కనపడతాయి. కాసేపు ఆగి వెళ్ళేటప్పటికీ కింద ఏమీ కనపడదు. దూది నోటితో ఊదినట్టు దొంతరలు దొంతరలుగా మబ్బులు ఉంటాయి. ఆ మబ్బుల్లోంచి విమానం వెళ్ళిపోతుంటే కటిక చీకటి అయిపోతుంది లోపల. ఏమీ కనపడదు బయట కూడా. ఆ మబ్బు పైకి వెళ్ళిందనుకోండి విమానం, ఒకవేళ కింద పెద్ద పెద్ద దొంతరలు పరిచేసినట్టు ఉంటాయి మబ్బులు. కాబట్టి అవి అద్రి నిలయం, కొండల మీద ఉంటాయి తప్ప మేఘాలు ఎప్పుడూ కూడా భూమి మీదకి దిగవు. కాబట్టి మేఘమునకు అద్రి నిలయుడు అని పేరు. అద్రి నిలయం చించ జటామండలం. జట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండి ఇలా ఇలా కదిలినప్పుడు మెరుపులు వస్తే దాన్ని చెంచే జటామండలం. ఆయన యొక్క జటామండలం ఉన్నదే అది మెరుస్తోందంటారు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, జటలు కట్టిందండి జుత్తు అంటారు. ఎప్పుడు జటలు కడుతుంది? చక్కగా దువ్వెన పెట్టి తలకాయ దువ్వుకుని తేలి సంస్కారం చేస్తే జటలు కట్టదు. జుత్తుని పట్టించుకోకుండా అలా ఎంత జుత్తు పెరిగిపోయినా తైల సంస్కారం చేయకుండా దాన్ని దువ్వకుండా వదిలిపెట్టేశారనుకోండి అది జటలు కట్టేస్తుంది. జటలు కట్టేసి ఇలా వేలాడుతుంటాయి. అలా వేలాడుతున్న వ్యక్తి ఇలా కదిలాడనుకోండి అవి నల్లగా ఉండవు, ఎరుపు రంగులోకి మారిపోతాయి. అరుణజటేశ్వరుడు అంటారు అందుకే. ఆ ఎర్రటి జటలతో ఉంటాడు శంకరుడు. ఇలా కదిలాడనుకోండి ఆ జటలున్న వ్యక్తి, అవి కదులుతున్నప్పుడు మెరుస్తాయి. మేఘం కదిలి పెడుతోందనుకోండి చెంచ జటామండలం, దాని జటలు మెరుస్తాయి. ఏమిటి దాని జటలు? మెరుపులు. మేఘం నల్లగా ఉంటే దాని మీద మెరుపు తీగి వస్తుంది బంగారు రంగులో. అది ఎలా ఉంటుందంటే జటలు కట్టిన వ్యక్తి తల కదిపితే ఆయన జటలు ఎలా మెరుస్తాయో మేఘానికి ఉన్నటువంటి మెరుపులు అలా ఉంటాయి. చెంచ జటామండలం శంభో. శంభో అంటే శివుడు అని చెప్పకూడదు ఇక్కడ. శంభో అంటే మేఘం. శంభవైతీతి శంభు, సమస్త సుగమలకు కారణమైంది కాబట్టి శంభో. శంభో వాంఛతి నీలకం ధర సదాత్వం మే మనశ్చాతక. ఇన్ని ఉన్న ఆ మబ్బు కోసం వానలు పడకపోతే మనస్సులన్నీ చాతక పక్షులై ఎదురు చూస్తాయి. చాతకము అని ఒక పక్షి, పౌరాణిక పక్షులు అని కొన్ని పక్షులు ఉంటాయి. అవి లోకంలో చూపించడం అనేటటువంటిది చాలా కష్టం. చాతకము, చికోరము, హంస ఇలాంటివి ఉంటాయి. చికోరం ఉందనుకోండి అది కేవలం చంద్రుడిలోంచి వచ్చేటటువంటి వెన్నెల తిని బతుకుతుంది. చాతకం ఉందనుకోండి
నల్లటి మబ్బు కోసం ఎగురు చూస్తూ ఆకాశంలో ఎగురుతుంది. అది ఇంకేమి తిందు, భూమి మీద నీటిని తాగదు. నల్లటి మబ్బు వచ్చి వర్షం పడుతుంటే ఇలా ఎగురుతున్న పక్షి ఇలా అయి నోటితో ఆ వర్షపు ధారలు తాగుతుంది, తాగి కడుపు నింపుకుంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో భూమి మీదకి దిగదు, భూమి మీద నీటిని కానీ వస్తువుని కానీ ముట్టుకోదు. మేఘంలోంచి పడుతున్న నీటి కోసమే ఎదురు చూస్తుంది, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఎప్పుడు దేనికోసం చూస్తుందంటే ఎప్పుడు వస్తుందా, నల్ల మబ్బు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. ఎందుకంటే మబ్బు రావాలి, వాన కురవాలి, దాని కడుపు నిండాలి. కాబట్టి త్వమ్మి మనశ్చాతక, ఓ మేఘమా నీ ఎందు మనసు పెట్టుకుని చాతక పక్షి తిరుగుచున్నది. ఇది పైట శ్లోకానికి అర్థం. ఆ శ్లోకానికి అర్థం మేఘపరంగా చెప్పామనుకోండి, వర్షం పరంగా చెప్పాననుకోండి. కారుణ్యం మృతవర్షిణం ఘన విపద్ గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయా యసుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్త మయూరమద్రినిలయం చెంచజటామండలం శంభో వాంఛతి నీలకందర సదా త్వం మే మనశ్చాతకః. ఇదే శ్లోకాన్ని తిప్పాననుకోండి మల్లికార్జున పరమైపో, పరమశివుడి పరమైపో. ఎందుకని, మళ్ళీ ఆ రెండు పేర్లు తీసుకోండి. నీలకంధర ఈ పేరు ఎవరికి ఉంది, శంకరుడికి ఉంది. నీలకంధరుడు అంటే నల్లని కంఠం ఉన్నవాడు, ఆయన ఒళ్ళంతా తెలుపు, మహాశితవపుహు తెల్లగా ఉంటాడు. అందుకే స్ఫటిక మణినిభం, స్ఫటికలింగాన్ని ఆరాధించడం అంత గొప్ప విషయం. శ్రీశైలంలో కూడా రత్నగర్భ గణపతి ముందు ఓ చిన్న పీఠం ఉంది, ఆ పీఠం మీద పెట్టి ఉంటుంది స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగారాధనం చెయ్యడం చాలా మహోత్కృష్టమైనటువంటి విషయంగా చెప్తారు. మధురైలో కూడా మీనాక్షి అమ్మవారికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. అంత విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి మధురైలో తెల్లవారకట్ట ప్రత్యేకించి సుందరేశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం చేసేటటువంటి సమయంలో అర్చకులు ఎంతో భక్తితో చేతుల్లో పట్టుకుని తీసుకొస్తారు. ఇంతుంటుంది స్ఫటికలింగం, ఇంత పెద్ద స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి సుందరేశ్వర స్వామి వారి ముందు పెట్టి రెండు లింగాలకి కలిపి అభిషేకం చేస్తారు. అసలు ఆ సన్నివేశం చూసి తీరాలి, అంత అందంగా ఉంటుందా స్ఫటికలింగం. కాబట్టి శంకరుడు మహాశితవపుహు అంత తెల్లగా ఉంటాడు. అంత తెల్లగా ఉండేటటువంటి శంకరుడి యొక్క కంఠం నల్లగా ఉంటుంది. ఎందుకంత నల్లగా ఉంటుంది అంటే లోకం కోసం మచ్చ తెచ్చుకున్నాడు. మీరు చూడండి, లోకంలో ఎవరైనా చాలా తెల్లగా ఉన్నారనుకోండి, పొరపాటున ఏదైనా దెబ్బ తగిలి ఓ మచ్చ పడింది అనుకోండి, ఇక్కడ అబ్బా ఇంత తెల్లగా ఉంటాను ఇక్కడ మచ్చ వచ్చింది, ఇంత తెల్లగా ఉంటాను ఇక్కడ మచ్చ వచ్చిందని ప్రతివాడు ఇంకా మచ్చ గురించే మాట్లాడతాడు. ఏమిటి అంత బాగుండేదని ఇక్కడ మచ్చ వచ్చింది అంటే, ఆ మచ్చ పోయి మళ్ళీ తెల్లటి చర్మం తెచ్చుకోవడానికి ప్రయత్నపూర్వకంగా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ తొడలోనో ఉన్న తెల్ల చర్మాన్ని తీయించి ఇక్కడ వేసుకుని ఆ మచ్చ తీయించేసుకుంటారు. లోకంలో మచ్చ తెచ్చుకోవాలని ఎవరూ కోరుకోరు, కానీ శంకరుడు మచ్చ తెచ్చుకున్నాడు. లోకంలో ఆయనకి మచ్చ వచ్చింది అన్నాను అనుకోండి, ఆయన ఏదో తప్పు చేశాడని గుర్తు. కోటేశ్వరరావు గారికి ఓ మచ్చ ఉంది అన్నాను అనుకోండి, ఆయన ఏదో తప్పు చేశాడు జీవితంలో. అప్పుడు కోటేశ్వరరావు గారికి కూడా ఓ మచ్చ ఉందండోయ్ అంటారు. శంకరుడికి కూడా ఓ మచ్చ ఉంది, కంఠం నల్లగా ఉంటుంది. అది ఆయనంతటా ఆయన తెచ్చుకున్నాడు. ఎందుకని, లోకం కోసం తెచ్చుకున్నాడు. ఆయన ఏం తప్పు చేయలేదు, మనందరినీ కాపాడడం కోసం, అమృతోత్పాదనం కోసం దేవతలందరూ వెళ్ళి క్షీరసాగర వధనం చేస్తే అందులోంచి హాలాహలం పుడితే ఆ హాలాహలం దూకుతూ వెడుతున్నప్పుడు సమస్త ప్రాణులను భక్షిస్తుంటే అప్పుడు ఆ లోకములనన్నింటినీ కాపాడడం కోసమని చెప్పి తన వెంటన్ సురసంఘములు జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ కనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి గుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జింబూఫలంబున సర్వంకషమున్ మహావిషమున హారించి హిలాగతి కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనం భోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ శంకరుడు అన్ని లోకాలని కాల్చేస్తున్న హలాహలాన్ని చూసి ఎక్కడికి పోతావే అని తాను ఎదురెళ్ళి నేరేడు పండుని చేత్తో పట్టుకున్నట్టుగా పట్టుకుంటే ఆయన ఒళ్ళు వేడెక్కలేదు,
ఓ పొక్కు రాలేదు. వేడిని అగ్నిని చూస్తే భయపడేటటువంటి పావులు మెడలో ఉన్న ఒక్కటి జారి కింద పడలేదు. చల్లగా ఉండే చంద్రుడు కందిపోలేదు. హాలాహలాన్ని చేత్తో పట్టుకుని చిన్న వెన్నముద్ద పట్టుకున్నట్టుగా ఇలా ఇలా నలిపి తీసి నోట్లో పడేసుకున్నాడు. ఉదరము లోకంబులకును చదనంబకు పెరిగి శివుడు చటుల విషజ్ఞన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ పలరసము క్రియన్. నోట్లో పెట్టుకున్న తర్వాత అనుకున్నాడు, మింగిశానా కడుపులో ఉన్న లోకాలు పోతాయి, బయటకు వదిలేశానా పైన లోకాలు పోతాయి, ఈ లోకాలు పోకూడదు, ఈ లోకాలు పోకూడదు, తెల్లటి నాకు నల్లటి మచ్చొచ్చినా పర్వాలేదని కంఠంలో నిలబెట్టేశాడు. కంఠంలో నిలబెట్టేస్తే ఎంత సంతోషంగా ఉన్నవాడికైనా ఏదైనా కంఠంలో ఇరుక్కుందనుకోండి ఎంత గిజగిజగిజగిజలాడిపోతాడు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరి కోసం విషాన్ని బయటికి వదలకుండా కడుపులోకి పుచ్చుకోకుండా కంఠంలోనే పెట్టుకుని నల్లటి కంఠంతో శ్రీకంఠ గరళకంఠ అని మహానుభావుడు పిలిపించుకుని లోకాల్ని కాపాడాడు. కాబట్టి నీలకంధరా. ఇప్పుడు ఆ నామం ఎవరికి అన్వయం? శివుడికి, మల్లికార్జునుడికి అన్వయం. కాబట్టి నీలకంధర ఆయనకి శంభో అని ఒక పేరు. శంభావయతీతి ఇతి శంభో. లోకంలో ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించాను అన్న తృప్తి కలగాలనుకోండి శివానుగ్రహం ఉంటే తీరుతుంది. శ్రీశైలం వెళ్ళి 3 రోజులు ప్రవచనం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి, శ్రీశైలం వచ్చి ఇక్కడ కూర్చుని 3 రోజులు ప్రవచనం చెయ్యాలని నాకు కోరిక ఉన్నంత మాత్రం చేత పూర్తయిపోదు. ఇక్కడికి రావడానికి నాకు ఆరోగ్యం బాగుండాలి, వచ్చిన తర్వాత మాట్లాడడానికి వీలైనటువంటి పరిస్థితి ఉండాలి, మీ అందరికీ వినాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి, ఆ మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం ఉంటే 3 రోజులు మాట్లాడాననేటటువంటి నా కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరంటే ఆయన. శంభావయతీతి, నేను అన్నం తిన్నాను, ఈ తృప్తి కలగాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం లేదనుకోండి జ్వరం వస్తుంది, తిన్నా కక్కు వస్తుంది, అన్నమా వద్దంటాడు. ఆయన అనుగ్రహం ఉందా అన్నం తింటాడు అంటే దాని అర్థం ఏమిటి, ఏది తిన్నాడో అది తానైపోతాడు. అలా అయిపోయాడంటే శివానుగ్రహం అని గుర్తు. బయట ఒక ఏరు ప్రవహిస్తోంది, నేను వెళ్ళి ఏట్లో నీరుంది, నేను ఒక చెంబుతో తీసి చేత్తో పట్టుకున్నాను. ఇప్పుడు ఏట్లో నీరు ఎక్కడుంది, చెంబులో ఉంది. చెంబులో నీరున్నా ఇలా నీరు చూపించి అయ్యా ఇవి ఎక్కడి నీరు అంటే ఏట్లో నీరండి అంటాను. ఇప్పుడు ఆ నీరు కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, తాగేశాను, ఇంకొక 1/2 గంట అయింది, ఇప్పుడు ఆ నీరేది, నేనైపోయాను. ఆ నీరు నేనైపోవాలి, అవలేదనుకోండి ఏదో దోషం వచ్చింది.